తాను ఎవరికి క్షమాపణ చెప్పనంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ జాగలముడి, కంగనా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి. సినిమా విడుదలను ఆపకపోతే కంగనా కెరీర్ను నాశనం చేస్తామంటూ కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు. వీటిపై గతంలో కంగనా స్పందిస్తూ, నేను ఎవరికీ భయపడను, నేను రాజ్పుత్నే. సెన్సార్ బోర్డు క్లీన్ యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ బెదిరింపులకు పాల్పడితే కన్నీసేన కార్యకర్తలను నాశనం చేస్తాను అని హెచ్చరించారు. కంగనా వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయి. కన్నీసేన సంఘాలను అవమానించిన కంగనా వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీనిపై తాజాగా కంగనా మీడియాతో మాట్లాడుతూ, నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. జీవితంలో ఇప్పటి వరకు నా తప్పు లేకుండా మరొకరికి క్షమాపణలు చెప్పింది లేదు. సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం, అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడం లేదు. అలాంటప్పుడు కర్ణిసేన మాకు మద్దతుగా నిలవాలి. లక్ష్మీబాయి నా బంధువు కాదు, ఆమె భారతదేశ ముద్దుబిడ్డ అని చెప్పారు. శుక్రవారం మణికర్ణిక చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల కాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ i7 న్యూస్.